ప్రేమైన దేవుని పిల్లలారా, క్రీస్తుని ఈ లోకం వాడుకుంది, విడిచిపెట్టింది. అమాయకుల్ని ప్రపంచం వాడుకుంటుంది, విడిచిపెట్టేస్తుంది. ఏరు దాటితే తప్ప తగలెడుతుంది అంటారు అవసరం తీరినవాడు. ప్రపంచ చరిత్రకారులు కానివ్వండి, ప్రపంచ శాస్త్రవేత్తలు కానివ్వండి, యేసును వాడుకున్నారు. వాడి గురించి స్వామి వివేకానంద ఏమన్నాడో మీరు ఆయన ఆటోబయోగ్రఫీలో, ఆయన వెబ్సైట్లోకి వెళ్తే మీకు కనబడుతుంది. ఆయన అన్నమాట, నేను నిజంగా ఆయన కాలంలో ఉంటే నా కన్నీళ్లతో యేసు పాదాలు కడిగేవాడని అనుకోకండి, నా గుండెతో నా హృదయంతో యేసు పాదాలు కడుగుతాను అన్నాడు. హెడ్ ఐ లివ్డ్ ఇన్ పాలస్టైన్ ఇన్ ద డేస్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేత్ ఐ వుడ్ హ్యావ్ వాష్డ్ హిస్ ఫీట్ నాట్ విత్ మై టీయర్స్ బట్ విత్ మై హార్ట్స్ బ్లడ్. స్వామి వివేకానంద, నా గుండెలోని రక్తాన్ని తీసి ఆయన పాదాలు కడుగుతానన్నాడండి. ఏమంటే ఎవరైనా మనకు చెప్పారా? చెప్పరు. ఇంకొక ఆయన గురించి చూద్దామండి. మరొక ఆయన ఐన్స్టీన్, బైబుల్ విజ్ఞాన సర్వస్వమని, దీన్ని చదవడం వలన మనిషికి మనస్సుకి ఓదార్పు సంభవిస్తుందని, తరచూ ఈ బైబుల్ను చదవాలని ఐన్స్టీన్ ఆ గ్రంథంలో రాశాడు. 29/6/2013. దేవుని పిల్లలారా, పెద్దలండి వీళ్ళంతా. ఎవరు అనుకున్నారు? బిల్ గేట్స్ మీరు వినే ఉంటారు. అండ్ బిల్ గేట్స్ బహుశా ప్రపంచంలో మొట్టమొదటి ముద్రించింది బైబిల్ గ్రంథాన్ని ముద్రింపబడింది. ఎక్కువ ఖరీదుకు అమ్ముడుపోయిన ప్రపంచ చరిత్రలో ఏ పుస్తకం అమ్ముడుపోనంత రేటుకు కొనుక్కున్నాడు బిల్ గేట్స్ దాన్ని. చదువునైనా పరిశుద్ధ గ్రంథాన్ని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ 135 కోట్ల రూపాయలు చెల్లించి కొన్నారంటే, కొనుక్కున్నాడు కానీ లోపల తెలియదు పాపం. కొనుక్కున్నాడు, లోపల ఉన్నది మాత్రం తెలియదు. మొత్తాన్ని కొనుక్కున్నాడు. బైబిల్ మీద ఉన్న గౌరవం, దేవుని పిల్లలారా, బైబిల్ చాలా గొప్పదర్రా. ఒక సైంటిఫిక్ పాయింట్ చెప్తాను మీకు. ఇప్పుడు చాలా ఈరోజు ఈ ఆకాశం అంతరిక్షంలోకి వెళ్ళిపోతూ ఈ గ్రహాలను చూస్తూ, భూమి చుట్టూ తిరుగుతున్న గ్రహాలను చూస్తూ శాస్త్రవేత్తలు అంటున్నారు నీళ్ళు ఉన్నాయారా, అందులో నీళ్ళు ఛాయలు కనబడుతున్నాయట. వీళ్ళు శాటిలైట్ పిక్చర్స్కి నీరు ప్రవహించిన చారలు, కొన్ని కొన్ని పర్వతాల్లో లోయల్లోకి మనం వెళ్ళేసరికి పారే డాగులు కనబడుతుంటాయి పెద్ద పెద్ద బండల మీద వెళ్ళి. అలాగా గ్రహాలలో చారలు, గ్రహాల్లో నీరు ఉందన్నట్టుగా లిక్విడ్ వాటర్ ఎగ్జిస్ట్ ఆన్ మార్స్, బూస్టింగ్ హోప్స్ ఫర్ ది ఫర్ లైఫ్ దేర్, నాసా సేస్. నాసా అంతరిక్ష పరిశోధనాశాల వాళ్ళు మరి ఈ గ్రహాలలో అది వాటర్ ఛాయలు, అది పక్కన చూడండి బ్లూయిష్గా ఉంది, వాటర్ ఉంది అని వీళ్ళు అంటం వల్ల పబ్లిసిటీ, వీళ్ళు అంటం వల్ల నాసా వాళ్ళు అంటున్నారు. మన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు కదా. ఈ న్యూస్ నేను చదివిన తర్వాత ఇప్పుడు తెలిసిందా మీకు అందులో నీటి చారలు ఉన్నాయని? నాకు ఎప్పుడో తెలిసిందన్నా. నాకే కాదు, ప్రతి క్రైస్తవుడికి తెలుస్తుంది ఇది చూస్తే. బైబిల్లో ఆదికాండం 1 అధ్యాయం
ఒకటి రెండు వచనాలు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఇస్ మ్యాటర్, పదార్థం. అంటే ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా భూకేంద్ర సిద్ధాంతం. రాత్రి చెప్పాను మీకు, భూమి అనేది యూనివర్స్కి సెంటర్లో ఉంది, సెంటర్లో ఉండేటట్టు చేశాడు ఆయన ఈ విశ్వానికి. భూమండలాన్ని సెంటర్లో ఉండేటట్టు చేశాడు ఆయన, మేకర్ ఆయన, క్రియేటర్. మరి వీళ్ళెవరు? చూసేవాళ్ళు, అది సరిగా చూడలేని వాళ్ళు. ఈరోజు శాస్త్రానికి, శాస్త్రాన్ని ఒక ప్రశ్న వేస్తాను శాస్త్రవేత్తల్ని, విశ్వం ఏ రూపంలో ఉంది, విశ్వం ఏ ఆకారంలో ఉందో చెప్పగలవా? ఎనీ సైంటిస్ట్ ఇన్ నాసా అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్? విశ్వపు అంచులు నేటికి శాస్త్రానికి తెలియదు. తెలుసా మీకు? ఒక శాస్త్రవేత్త అంటున్నాడు స్థూపాకారంతో ఉందంటున్నాడు, ఒక శాస్త్రవేత్త అంటున్నాడు దీర్ఘచతురస్రాకారంగా ఉందంటాడు, ఒక శాస్త్రవేత్త అంటున్నాడు కుంచుకుపోతుంది అంటున్నాడు విశ్వం, మరొక శాస్త్రవేత్త అంటున్నాడు వ్యాకోచించిపోతుంది అంటున్నాడు. వీళ్ళకే ఐక్యత లేదు. నలుగురు గుడ్డోళ్ళు ఏనుగును చూసేటప్పుడు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారో సేమ్ రిపోర్ట్ శాస్త్రవేత్తలది. బహుశా ఇక్కడ ఈ మీడియా వాళ్ళు కానీ, ప్రపంచ మీడియా వాళ్ళు కానీ, నాసా వాళ్ళు అని కానీ, శాస్త్రవేత్తలు అని కానీ, ఏటో వాళ్ళకి దేవుడు కనపడినట్టు ఫీల్ అయిపోతారు. దేవుని పిల్లలారా, విశ్వం ఎలా ఉందో ఒక్కసారి మీ బైబిల్ చూసేయండి, ఎంత ఈజీగా రాసేసాడు ఆయన. చేసినవాడు దాని గురించి రాయాలి కానీ చూసినవాడు ఏం రాస్తాడండి? ఇక్కడి నుంచి చూస్తే అన్నీ గుండ్రంగానే కనపడుతున్నాయి, దగ్గరికి వెళ్ళి చూస్తే గుండ్రం అనేది ఉండదు. కానీ దేవుడు రాయించాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం క్రీస్తుశకం 60లో రాయబడిందండి, ముందరే 100 ఇయర్స్లోనే మరి బైబిల్ మొత్తం రాయబడిపోయింది. క్రొత్త నిబంధన అంతా 6వ వచనంలో, 3వ అధ్యాయం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, ప్రకృతి చక్రము అని ఉంది చూడండి అందులో. ప్రకృతి చక్రము, ప్రకృతి చక్రము నాన్న. అరే నాన్న, ప్రకృతి చక్రమురా, లేదు శోభాకారంలో ఉందంటారు. వీడు కనబడదు, చూడలేడు, వీడి శాటిలైట్ ఎరలేదు, వీడి హబుల్ టెలిస్కోప్ అంతవరకు వర్కౌట్ అవ్వదు. ఇవన్నీ మైనస్లు నాకు, నేను చెప్తున్నాను కదా, మీరు రాసుకోవచ్చు. వీరు కనిపెట్టిన హబుల్ టెలిస్కోపు 1500 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక కొత్త గెలాక్సీని రీసెంట్గా కనుక్కున్నారు, అంతే. ఇంకా తర్వాత దానికి సూప్ అందటం లేదు, నాకే స్క్రీన్ మీద కనబడటం లేదు నా కళ్ళకి. మరలా చెప్తాను, విశ్వం అంచులు ఎవరైనా చూసారా? ఈరోజు చూడలేదు. మరి ఎవరిని అడిగితే నిజం తెలుస్తుంది? విశ్వాన్ని కలిగించిన వారిని అడగాలి. మేకర్నండి, మేకర్ని అడిగితే చెప్తాడు, కానీ డోపర్ని అడిగితే వాడని చెప్తాడండి. మేకర్ అంటున్నాడు ఈ యాకోబు 3వ అధ్యాయం 6వ వచనంలో, ప్రకృతి చక్రము, యూనివర్స్ అనేది ఇస్ వీల్. వెరీ గుడ్. ఇప్పుడు మాట్లాడుకుందాం. వాళ్ళకి తెలియదు, వాళ్ళు వదిలేయండి, వాళ్ళు వింటే వింటారు, పోతే పోతారు, మనకు అనవసరం. ఒరే నాన్న, టేక్ డైవర్షన్ అన్నాడరా, అటు పక్క వెళ్ళొద్దు, ఇది ఈ పక్క రూట్ ఇచ్చాడు, బాణం గుర్తు వచ్చాడు, చూడండి నేను అటు చూడను, నేను తిన్నగెళ్ళిపోతాను, పోతాడు అడి పోతాడు. మనకే రాత్రి గెలాక్సీలో ఉన్న పేకపెట్టి చూసేస్తాడని చెప్పాను కదా, నో గ్యారంటీ, రిస్కీ జాబ్ అది. వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం, టికెట్ కానీ కొనుక్కొని మీరు కానీ పోగలరు. చంద్రయాన్కి టికెట్లు బుక్ అమ్ముతున్నారు అటు చూడండి, ప్రాణాల మీద దాచుంటే టికెట్ కొనకండి, హ్యాపీగా గుండె మీద చేసుకొని ఇంట్లో పడుకోండి. భద్రత కలిగిన భూమిది, దేవుని కాపుదలలో ఉన్న విశ్వం మొత్తం అంతా, చీమ తలకాయంతా చిన్న అతి చిన్న సూక్ష్మ రూపంలో విశ్వానికి సెంటర్లో ఉంది మనం ఉన్న ఈ నేల, ఈ భూమి. ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాడు. భూమిని ఆకాశాన్ని ఎందుకు పెట్టుకున్నాడంటే కేంద్రస్థానంలో ఉన్న భూమి చుట్టూ పైభాగాన ఉన్న ఆకాశం, భూమి ఆకాశాల మధ్య ఉన్న సృష్టి, విజిబుల్ మ్యాటర్,
ఇన్విజిబుల్ మ్యాటర్, కనిపించేది కనిపించింది. దేవుని పిల్లలారా, శాస్త్రం చదువుతాను సైంటిస్ట్ అవుతాను అనుకోవద్దు, బైబిల్ చదువుతాను మంచి క్రైస్తవుని అవుతాను అని చెప్పండి. వ్యాధులు వస్తే వేల మంది డాక్టర్లు ఉన్నారు, ఇల్లులు కట్టాలనుకుంటే వేల మంది ఇంజనీర్లు ఉన్నారు, పరిపాలన కావాలంటే లక్షల మంది నాయకులు ఉన్నారు. ఇంతకీ కొద్దువ ఎక్కడుంది? కోత విస్తారం పనివారు మాత్రం కొద్దిమంది. దేవుని మహాజ్ఞానం ప్రకటించవలసిన సమయం ఇది. కోత విస్తారముగా ఉంది, పనివారు కావాలి. కనుక మీరు బైబుల్ గ్రాడ్యుయేట్స్ కావాలి, మీరు బైబుల్ బోధకులు కావాలి. ఎందుకంటే 750 కోట్ల మంది మానవాళి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని అధ్వాన్నపు స్థితిలో బ్రతుకుతున్నారు వాళ్ళు. దేవుని పిల్లలారా, దేవుని పనిలోకి రావాలి. మీరు వ్యవస్థ చెడిపోతుంది కనుక భూమి ఆకాశమును సృజించను. ఎక్కడున్నాయి అని అడిగితే కిందకి వెళ్ళేసరికి ఏమన్నాడు? చీకటి అగాధ జలము పైన కమ్మింది. ఎంటైర్ యూనివర్స్ అంటూ ఏమీ లేదు. ఆ రోజు ఒక లిక్విడ్ మెటీరియల్ గాను సాలిడ్ మెటీరియల్ గాను ఉంది. అంటే పదార్థం ఉంది, ఘన పదార్థం, నీళ్లు ఉన్నాయి వాటర్ పదార్థంగా, లిక్విడ్గా ఉంది. ఇట్ ఈస్ ఎ రా మెటీరియల్ అంటారు దీన్ని. ఒక గన్నిలో నుంచి ఒక ఐరన్ ఓర్ తీసుకొచ్చినా, ఒక మాంగనీస్ని తీసుకొచ్చినా స్టీల్ ప్లాంట్కి, రూర్కెల స్టీల్ ఫ్యాక్టరీకి పంపించాలి. మొత్తం ఈ రాళ్ళు ఇనువునంతటిని శుభ్రం చేస్తుంది, అనేక టెస్టుల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత మరిగే పెద్ద ఈ మండించే కొలుములోకి వెళ్తుంది ఇదంతా. అక్కడ ఇనువు నీళ్లులా ఎర్రటి ముద్దలా కారుతుంటుంది. అదే లావా రావటం మీరు చూసుంటారు. అగ్నిపర్వతాలు పేలిన తర్వాత లావా వస్తుంటుంది. శుభ్రపడాలి. గనిలో ఉన్నది అది మలినంతో ఉన్నది, దాన్ని పరిశుభ్రపరచాలి. కనుక ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతి ఒకనాడు నీళ్లలో ఉండేది. అదే ఆదికాండం 2:2 భూమి నిరాకారముగాను. భూమి అంటే ఒక భూమి అనుకో, ఒకటి కేంద్ర స్థానంలో ఉన్న ఈ భూమి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. భూమి ఆ రోజు ఆ పదార్థంతో కలిసిపోయి వితౌట్ ఎనీ షేప్ లేకుండా ఆ డార్క్ మ్యాటర్గా వాటర్లో ఉండిపోయింది అన్నాడు. మార్నింగ్ ఇడ్లీ లేయాలంటే రాత్రి పిండి నానబెడతారు కదా మీరు. ఉదయం ఇడ్లీ లేయాలంటే, దోశలు వేయాలంటే రాత్రి నానబెట్టాలి. ఏదైనా ఈవెన్ మీరు స్టీల్ ప్లాంట్కి వెళ్తే ఇనువును కట్ చేసేటప్పుడు కూడా వాటర్ని వాడతారు వాళ్ళు. కట్ పీసెస్ కింద కట్ చేయాలంటే వాటర్ పోయాలి. దేవుడు సృజించిన విశ్వ పదార్థం, యూనివర్సల్ మ్యాటర్ అంటారు దీన్ని, విశ్వ పదార్థం, దీన్ని నీళ్లలో దాచాడు, నీళ్లలో భద్రపరిచాడు. ఎంతకాలం? మానవ లెక్కలకు, మానవ క్రానికాలజీకి అందనంత కాలం అది. నానుతుంది పదార్థం. అలా పదార్థం నానుతున్నప్పుడు అది బాగుపడాలి శుభ్రంగా, ఎంతకాలానికైనా డిస్టర్బ్ పాడైపోకుండా ఉండాలంటే చీకటి ఉండాలండి. దీనికి ఎగ్జాంపుల్ మీరు కొనుక్కున్న మీ ఫ్రిజ్ల సంగతి ఆలోచించండి. మొట్టమొదట ద బిగ్గెస్ట్ ఫ్రిజ్ ఏంటంటే యూనివర్సల్ మ్యాటర్ అనండి. ఇదే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. భూమి నిరాకారముగా అంటే పదార్థం అంతా నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఏమండి? చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుంది అన్నాడు. అంటే సూపర్వైజింగ్, కాన్సన్ట్రేషన్, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ మ్యాటర్, ఆ పక్కన చూసిన చంద్రుడిని, ఈ పక్కన చూసిన సూర్యుడిని, ఇంకా పైకి చూసిన నక్షత్రాలు, ఇవన్నీ 10 పాళ్ళు మాత్రమే ఈరోజు శాస్త్ర ప్రపంచానికి కొంచెముగా అవగాహనకు వచ్చినవి. 90 పాళ్ళు డార్క్ మ్యాటర్గా ఉంది.
ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తారు. ఏం కావాలి అందులో పెట్టిన ఫిష్ తీసుకుంటారా, మటన్ తీసుకుంటారా, చికెన్ తీసుకుంటారా, కాయగూరలు ఏమైనా తీసుకుంటారా, ఆకుకూరలు ఏమైనా తీసుకుంటారు. ఫ్రిడ్జ్ తల్లులు అందరికీ తెలుసు. ఎందుకు లోపల పెట్టారు? కుళ్ళిపోకుండా చెడిపోకుండా భద్రపరచబడాలి, దానిలో ఉన్న జీవం చావకుండా ఉండాలి, దానిలో ఉన్న పదార్థం కుళ్ళిపోకుండా ఉండాలి, కంపు కొట్టకుండా ఉండాలి. కంపు కొట్టకుండా కుళ్ళిపోకుండా జీవం కలిగిన పదార్థంగా నువ్వు ఎప్పుడైనా అవసరమైతే బయటకు తీసుకుని వండుకు తినేటప్పుడు అది నేల నుంచి ఏ సారాన్ని అయితే తెచ్చుకొని ఉందో ఆ సారాన్ని నువ్వు అనుభవించాలి. అందుకే స్టోరేజ్ అన్నారు దాన్ని, కోల్డ్ స్టోరేజెస్ కూడా చెప్పాను నిన్న. మీ ఫ్రిడ్జ్ గురించి చెప్తున్నాను ఇవాళ. ఇలా తీయగానే లైట్ వెలుగుతుంది. ఎందుకు? ఎక్కడెక్కడ ఏదుందో లైట్కి కావాలి, మీ కంటికి కనబడాలి అది, అప్పుడు తీసుకుంటారు. మూసేయండి, లైట్ ఆగిపోతుంది, చల్లదనం ఎక్కువైపోతుంటుంది. అంటే పదార్థం కొల్లకుండా పరిశుభ్రంగా ఉండాలి అంటే ఒక్క మీ ఇంటిలో ఉన్న ఈ ఫ్రిడ్జ్ని మీరు ఆలోచిస్తే, పదార్థం చెడిపోకుండా ఉండాలి అంటే చల్లదనం ఉండాలి, పదార్థం చెడిపోకుండా ఉండాలంటే చీకటిగా ఉండాలి. అలాగే ఈ విశ్వ ఈ శాస్త్ర ప్రపంచానికి ఈ నాసా వాళ్ళంతా నాకు స్మాల్ కిడ్స్ అండి, వాళ్ళు చాలా చిన్న పిల్లలు నా దృష్టిలో. వాళ్ళని ఎప్పుడు అలాగే చూస్తాను, వాళ్ళని ఎర్రోళ్ళు వదిలేయండి వాళ్ళని. కానీ వాళ్ళు ఏదేదో చెప్తారు, అవన్నీ మీరు నమ్మేకండి. మీ దగ్గర ఒక అద్భుతమైన పుస్తకం ఉంది, దేవుడు రాసిన పుస్తకం. మనిషి తప్పు రాస్తాడు. 2012 December 21 అయిపోద్ది, వెళ్ళిపోద్ది, దేవుడు కూడా ఏం చేయలేడు, నేనేమైపోతాను అనుకుని పిచ్చోళ్ళంతా ఎర్రమొఖాలు వేసుకొని 21 December తర్వాత ఎర్రమొఖాలు వేసుకొని బయట తిరుగుతున్నారు రోడ్లు మంత మీడియా వాళ్ళందరూ. ఏ దేవుడు కూడా ఆపలేడా, ఏంటి నోటుకు వచ్చిన మాట వాడేటివే, అసలు దేవుడు అంటే ఏమనుకున్నా నీకు తెలుసా దేవుడు అంటే ఏంటో, ఏ దారిని పోతే శరీరం కొట్టేయడం అనుకున్నావా దేవుడు అంటే, పిచ్చోడా. సూపర్ పవర్ ఈజ్ ఎ పవర్. ఏమనుకుంటున్నావు దేవుడిని? అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు నీకున్న మట్టి మెదడు. ఆఫ్టర్ ఆల్ ఇలా పట్టుకుంటే పగిలిపోద్ది నీ పుర్రే. అలాంటి దేవుడు గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడతావా నువ్వు? తప్పు, తెగిపోద్ది నీ నాలుక, పగిలిపోద్ది నీ గుండె, కలిసిపోతావు గోతులో మట్టికి. తప్పు మాట్లాడకెప్పుడు, చేత కాదు, సైలెన్స్. జ్ఞానిగా మౌనంగా ఉండు. ఎర్రోడమని తెలుసు దేవుడికి నువ్వు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి అన్నాడు. దేవుని పిల్లలారా, వెళ్ళిపోతాం మన భాగంలోకి. కనుక దేవుడు ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ విశ్వ పదార్థాన్ని జలాలలో పెట్టి చీకటిలో భద్ర, దట్ ఈస్ ద బైబిల్ బిగినింగ్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన అల్లాడుచుండెను. ఇది పచ్చి అబద్ధం అన్నాడు రావిపూడి వెంకటాద్రి, భారత హేతువాద సంఘ ఆనాటి అధ్యక్షుడు. రా అన్నాను 1990 విజయనగరం శాన్ఫోర్డ్ మైదానం ఛాలెంజ్ మన ఇద్దరిది, May 1 నువ్వెందుకైనా మంచి ఒక జత బట్టలు తెచ్చుకో, బాప్తీసం ఇచ్చేస్తాను నీకు. ఎలాగ ఓడిపోతావో నాకు తెలుసు. అడగండి నాస్తికుల్ని, మీ గురువుగారిని పిలిచాడట అని. రావిపూడి వెంకటాద్రే, కోర్టు సీన్ అండి అది. రావిపూడి వెంకటాద్రే, రావిపూడి వెంకటాద్రి అని పిలుస్తున్నారండి. రాలేదు. ఒక ఆయన పరిగెత్తుకొని వచ్చి ఒక చీటి ఇచ్చాడండి, దట్ ఈస్ టెలిగ్రామ్, హార్ట్ అటాక్తో అపోలోలో ఉన్నానని. హార్ట్ అటాక్తో అపోలోలో ఉన్నాను. ఎందుకు నాయన నీకు హార్ట్ అటాక్? సింహం మీదకి తిరగబడతావు, పిల్లివు నువ్వు, పిల్లివి, మరి నీకు హార్ట్ అటాక్ రాదా?
సింహం అరిచిందంటే ఏ గోడకి ఎటికెత్తేస్తావో నీకే తెలీదు. నాసా శాస్త్రవేత్తలే భయపడుతున్నారు వాళ్ళు ఈరోజు. నువ్వేమాత్రం ఆఫ్టర్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ఏ స్మాల్ కిడ్ బిఫోర్ మీ. పచ్చి అబద్ధంతో ఆరంభమైందంటావు బైబుల్. ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం పచ్చి అబద్ధంతో ఆరంభమైంది అన్నాడండి. శాస్త్ర ప్రకారంగా పక్కా సైన్స్ని సాక్ష్యంగా పెట్టి నిన్ను క్రైస్తవుడిగా మార్చేస్తాను రా అన్నాను వస్తానన్నాడు, రా అన్నాను వస్తానన్నాడు. సింహగర్జనలో ఉంటా చూడండి ఆ లెటర్ దీన్ని. ఇప్పుడు సింహగర్జన ఉంది కదండి, అక్కడ అమ్ముతున్నారు, అందులో ఉంటాయండి డేట్స్ గీట్స్ అన్నీ. నా లెటర్, అతను రాసిన లెటర్. ప్రపంచ మేధావులారా, నమస్కారం అని రాయలేదండి. ప్రపంచ మేధావులారా, ఖబర్దార్. ఎవరైనా ఇలాంటి పుస్తకం రాస్తారండి, ఎలాగోలాగో లోపల పెట్టేద్దామని చూస్తున్నారు నన్ను. నన్ను ఎవరు పెట్టలేరండి. నా వెనుకున్నది మహాశక్తి, నీ వెనుకున్నది మనీ, మనిషి. వీళ్ళిద్దరూ పనిచేస్తారా పవర్ దగ్గర? పనికిరారు. నీకు సహాయం చేస్తే వాళ్ళు కూడా ఎవాపరేట్ అయిపోతారు. అనుమానమేమీ లేదు దేవుని పిల్లలారా. ఇంతకాలానికి సర్వేశ్వరుణ్ణి ప్రపంచ ప్రజల మధ్యకు సాక్ష్యాధారాలతో తీసుకెళ్తున్నానే, కాకమ్మ కథలు చెప్పడం లేదు. కాస్మాలజీలో కాకమ్మ కథలు చెప్పడం లేదు నేను. 16 భద్రపరిచాడు అప్పుడు వెలుగు కలుగుగాక. అంటే అమ్మ డోర్ తీసిందనమాట, ఫ్రిడ్జ్ డోరు. అప్పుడు ఎక్కడెక్కడ ఏమున్నాయో నువ్వు తీస్తావు. ఆ చీకటిలో ఉన్న పదార్థంతో ఏవేవి చేయాలో ఆయన చేశాడు. 6 సృష్టి కార్యక్రమం అది. 24 డే కాదు, విశ్వదినం. విశ్వం చెప్పాను కదా, ప్రకృతి చక్రం. విశ్వం ప్రకృతి చక్రం. ప్రకృతి చక్రం తిరిగి తిరుగుతుంది. ఈరోజు చూడండి నక్షత్రాలు మండలాలు పరిగెడుతున్నాయి. ఇదిగో సింహగర్జనలో రాశాను, ఒక్కొక్క నక్షత్ర మండలం ఒక సెకండ్కి ఎన్ని కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుందో లిస్ట్ రాశాను చూడండి. అందులో సూర్యుడు పరిగెడుతున్నాడు, గ్రహాలు పరిగెడుతున్నాయి, అందులో మన భూమి కూడా పరిగెడుతుంది, మన పక్కన ఉన్న చంద్రుడు కూడా పరిగెడుతున్నాడు. విశ్వచక్రం ప్రకృతి చక్రం తిరుగుతుంది. ప్రతిదాన్ని చేశాడు ఆయన వెలుగులో. వెలుగు కలుగుగాక అన్నాడు, అంతే వెలుగు వచ్చింది. ఒకటి 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 విశ్వదినాలు, కోట్ల సంవత్సరాలు. ఒక విశ్వదినానికి కోట్ల సంవత్సరాలు. నాట్ ఎవరీ వీక్, సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే, ఈ లెక్కలు పెట్టక అక్కడ. ఇది భూదినం, ఇది భూదినం. ఈ భూదినాలు నీ ఆలోచనకు సరిపోద్దు కనుక దీన్ని బట్టి నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అది విశ్వదినం. దేవుని పిల్లలారా, సృష్టి చేస్తూ ఒక ఆయన పక్కన ఎట్టుకున్నాడట. ఆయన ఎవరో చూద్దాం. యోహాను సువార్త 1 యోహాను సువార్త 1:1 నుండి 3 వరకు చూడండి ప్రియులారా. ఆది యందు వాక్యం ఉండిన వాక్యం అంటే ఇదిగో మీ చేతిలో ఉన్నదేనరా. ఇది భూమి మీద జాన్ గూటెన్బర్గ్ గారు వచ్చిన తర్వాత ముద్రించి మన చేతిలోకి పెట్టిన మహనీయుడు మహానుభావుడు. హ్యాట్స్ అప్ టు హిమ్. మొదటి పుస్తకం ఇదే ప్రింట్ చేస్తాం కానీ మానవ లిపిలోకి తర్జుమా కాకముందు దేవుని లిపిలో దేవుని భాషలో భద్రపరచబడింది. అది అది ఎలా ఉందట? ఒక పవర్గా ఉంది, ఒక బుక్గా లేదు. ఆ పవర్ ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము తండ్రి క్రియేటర్ దేవుడు ఆయన దగ్గర ఉంది. వాక్యము ఈజ్ ఆల్సో గాడ్ అంటుండే. వాక్యము కూడా దేవుడే నాటి దేవుడే. ఆయన ఆది ఎందు, ఆయన ఆది ఎందు, ఆయన ఆది ఎందు అంటే ఇంతవరకు వాక్యము వాక్యం వాక్యం అన్నప్పుడు ఇక్కడికి రాగానే ఆయన అనేశాడు. ఈ వాక్యమే ఆయన. ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఎంటైర్ యూనివర్స్ అంతా వచ్చిందంటే ఆయన వల్లే వచ్చింది. శక పురుషుడు కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదన్నాడండి తండ్రి. ఎవరనుకున్నావు యేసు
నీ చేత ముండ్లకీరటం పెట్టించుకున్నంత దిగిపోయాడనుకున్నావా కిందకి? నీ చేత బల్లెపు పోడు పొడిపించుకోవలసినంత నిస్సహాయుడనుకుంటున్నావా నా కొడుకుని? నా కొడుక్కి ఎంత పవర్ ఉందో మీకు తెలియదర్రా. ఊరిలో ఒక రావద్దని అడ్డగించారు. పందుల్లో దయ్యం పట్టిన వాడిని బాగు చేసి ఊరికి అప్పచెప్తే ఊరు వాళ్ళు ఇన్విటేషన్ ఎలాగో ఉందంటే నువ్వు మా ఊరిలోకి రావద్దు బయటకు పో అన్నారు యేసుప్రభుని. అప్పుడు అమాయకుడు కదండి యోహాను గారు, ఆయన అంటాడు, ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి మందంతటిని మార్చేస్తానంటున్నాడు, ప్రార్థన చేస్తాను అలాగంటున్నాడు. ఆకాశము నుండి అగ్ని దిగి ఈ మందరం మార్చేస్తాను, భస్మం చేసేస్తానంటే అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? లోకసువార్త 9:54-55 లోకసువార్త 9:54-55 శిష్యుల్లో యాకోబును యోహాను వారిని చూసి, ప్రభువా ఆకాశమునుడు అగ్ని దిగి ఈ ఊరు ఈ సిటీని మొత్తం భస్మము చేయునట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా? అంటే వీడు ఆజ్ఞాపించినా దిగిపోద్దా? దిగిపోద్ది, ఆయన నీ చేతిలో ఉంటేనే. చెన్నై మీరు చూస్తున్నారు కదండి, యాడ్ మొత్తం ఉలిగిపోయింది చెన్నై. అంటే మా యాడ్ అప్పటికే ఒక నెల రోజులుగా చెన్నైలో తమిళ్లో రిలీజ్ అవుతున్నాయని ఛానల్లో రిలీజ్ చేస్తున్నారు. పిల్లలు ఫోన్ చేశారు, మీరు న్యూస్ విన్నారు ఫ్లైట్స్ మునిగిపోయాయి, మొత్తం మునిగిపోయాయి, నిజంగా తమిళనాడు అంతా అంధకారంలో ఉండిపోయింది, ఫ్లైట్లు తిరగవనేశారు, లేవు ఏరోడ్రామ్ అంతా డ్యామేజ్ అయిపోయింది అన్నాను. 10 రోజులు టైం ఇస్తున్నాను, 10 రోజుల్లో చెన్నై డ్రైనేల్ అయిపోతుంది, ఆపియండి అన్నాను. అంతే అయిపోయిందండి, ఫ్లైట్స్ దిగుతున్నాయి, ఫ్లైట్స్ ఎగురుతున్నాయి. ఎందుకంటే నేను పోవాలి అక్కడికి, నేను పోవాలి, నరమేధాన్ని ఆపాలి, భూజనాన్ని కాపాడాలి, నరమేధాన్ని ఆపాలి, భూజనాన్ని కాపాడాలి. ఆ కాపాడే శక్తి ఎవరికి ఇచ్చాడో తెలుసా? ఈజ్ పిడి సుందర్రావు. ఆ రోజు యాకోబు యోహాన్లు అదే అంటున్నారు, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఈ వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపిస్తామంటున్నాడా యేసుప్రభు? నువ్వే చెప్పు, నువ్వే చెప్పంటున్నారా? మేము ఆజ్ఞాపిస్తాం. శకపురుషుని ఫాలోవర్స్ అండి వాళ్ళు. 20వ శతాబ్దంలో ఆయన ఫాలోవర్ని, ఆయన తమ్ముడిని నేను. మీరు కూడా ఫాలోవర్స్ కావాలండి. మీరు అడుగుతారా? అడుగుతారా? ఆయనే యేసుక్రీస్తు అండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. 13వ వచనం వచ్చేసరికి ఏమంటున్నాడు? ఆ వాక్యమే ఆది యందు ఏమి ఉందో, ఏది దేవుడై ఉందో, ఎవరి వలన ఈ సృష్టి కార్యక్రమం జరిగిందో, ఆ వాక్యమైన ఆయనే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా భూమి మీద శకపురుషునిగా అవతరించిన మన యేసుస్వామి. గుడ్. మహావీరుడైన యెహోషువా యుద్ధం చేస్తున్నాడండి, మంచి యుద్ధం. అమోరియుల మీద యుద్ధం చేస్తున్నాడు. బాబో, చాలా బలపరాక్రమవుతున్నాడు అమోరియులు. అంతే, యుద్ధం చేస్తున్నప్పుడు సూర్యాస్తమయంలోగా అమోరియులను మట్టి కరిపిస్తానన్నాడు యెహోషువా కత్తి పట్టుకొని. దేవుని వాగ్దానం నెరవేరాలంటే 430 ఏళ్ళు ఈస్ట్ బానిసరికంలో ఉన్న ఇస్రాయేలీలందరినీ విడిపించాలి. ఎర్ర సముద్రం దాటించాడు, అద్భుతాలు చేయించాడు, ఫరో సామ్రాజ్యాన్ని కోకట వేళ్లతో కూల్చేశాడు. ఈజిప్ట్ సర్వనాశనం అయిపోయింది, మిడతలతోని, పేళ్లుతోని, ధూళితోని, రక్తంతోని, పిడుగులతోని, చీకటితోని దేశ సంపదను కొల్లగొట్టాడు దేవుడు మోషే ద్వారా. ఇప్పటికైనా విడిచిపెడతావా? క్షమించి విడిచిపెడతాడు నిన్ను. లేదా పోటీ పడతావా? ఎర్ర సముద్రంలో దిగిపోతావు నువ్వు. ఈ మధ్య మన వాళ్ళకి బాగా పని లేక ఎర్ర సముద్రం ఎత్తికారట, ఫరో రథాలు కనబడతాయేమని. చూడండి, 400 యుద్ధ రథాలు దూరిపోయండి ఎర్ర సముద్రంలో. అగ్ని సమ వచ్చినప్పుడు అని అటు గుర్తుండాలి కదండి, అటు ఇస్రాయేలీలు, ఈజిప్టీయులు.
ఇన్ని జరిగాయి నా దేశంలో. చివరికి నా కొడుకును కూడా తొలుచులు పిల్లలు కూడా పోగొట్టుకున్నా, నా కొడుకు కూడా పోయాడు. ఇప్పుడు వెళ్తే ఏం బాగుంటుందని ఊరుకోవాలా? క్రూరుడండి ఫరో, క్రూరుడు. నైలున్నది మొసలి కింద పోలుస్తాడు ప్రవక్త తను. నైలున్నది మొసలివాడు ఏమండి? అలాంటి మూర్ఖుడికి ఎలాంటి పాఠం చెప్పాడండి దేవుడు? ఎర్ర సముద్రంలో వాడి రథాలు బాగా చూడండి కనబడుతున్నాయి మీకు. అయ్యండి, వీళ్ళు లోపలికి వెళ్ళి నిజంగా ఫరో యుద్ధ రథాలు ఎర్ర సముద్రంలో మునిగిపోయాయా అని ఈ ఆర్కియాలజిస్టులు లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇది కనబడింది. ఇకపోతే ఇంకా ముందుకెళ్దాం, ఇంకా కొంచెం వెళ్ళ ముందు. ఈ ఫరో శత్రువును దాటిన తర్వాత వచ్చేసరికి అమోరియలు సీనాయి పర్వతం తర్వాత వాళ్ళ ప్రయాణంలో 40 ఏళ్ల తమ ప్రయాణంలో అమోరియన్స్ వచ్చారు యుద్ధానికి. అప్పుడు యెహోషువ కోపం వచ్చి దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి మేము బానిసరికం నుండి విడిపింపబడి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినట్టుగా మేము పారుతేనులు దేశానికి వెళుతున్నామయ్యా, మీకు ఒక నమస్కారం మమ్మల్ని వదిలేయండి అంటే వదలలేదండి వాళ్ళు. అప్పుడు యెహోషువ కోపం వచ్చింది, యుద్ధం చేయడం ప్రారంభించాడు. సూర్యాస్తమయంలోగా అమోరియులను హతం చేయాలి, చేయలేకపోతున్నాడు. అంతే, నువ్వడిగినా చేస్తాడు, నేనడిగినా చేస్తాడు, కాయన ఆయన ఏమడిగాడో చూడండి. ఏమండి? యెహోషువ గ్రంథం 10:12-13 యెహోషువ గ్రంథం 10:12-13 యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచు, అందరు ఇశ్రాయేలీలు వింటున్నారట, అమోరీయులు వింటున్నారు, ఇశ్రాయేలీలు వింటున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సూర్యుడాను గిబియోనులో ఉండిపో, చంద్రుడాను వయ్యానులో ఉండిపోవాలి, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు, ప్రకృతి చక్రం స్టాప్ అయిపోయి సడన్ బ్రేక్స్ పడ్డాయండి. ప్రకృతి చక్రానికి సడన్ బ్రేక్స్ పడ్డాయి, మొత్తం విశ్వచక్రం ఆగిపోయింది. ఇప్పుడు చూడండి, నాసా న్యూస్ వస్తాడు చూడండి, నాసా న్యూస్ అదిగోండి. కొంచెం పెద్ద చేయనైనా నాసా ప్రూవ్స్ దట్ ద బైబుల్ ఈజ్ ట్రూ. ఆగిపోయింది, లెక్కలు కట్టుకున్నారు. కాలాన్ని లెక్కించడానికి వెనకెళ్ళడం మొదలుపెట్టింది శాస్త్ర ప్రపంచం, కాస్మాలజిస్టులు వెళ్ళారు వెనక్కి. ఇప్పుడైనా ఆగిందా? ఏటి కాలంలో ఏదో తేడా జరుగుతుంది. 24 గంటలు కాల చక్రంలో ఎక్కడ మిస్ అయ్యాయి అనే పరిశోధన ప్రారంభించిందండి నాసా. బాగా వినాలి, ప్రకృతి చక్రంలో భూకాలమాన ప్రకారము 24 గంటలు ఎక్కడో డ్యామేజ్ అయింది. విశ్వచక్రం ఆగడమా, భూమి ఆగడమా, సూర్యుడు ఆగడమా, గ్రహాలు ఆగడమా, మొత్తానికి ఎక్కడో ఏదో జరిగిపోయింది. అలాంటి పరిశోధన చేస్తే చేశారండి, ఆగిపోయిన కాలం 23 గంటల 20 నిమిషాలు ఆగిందండి. 23 గంటల 20 నిమిషాలు ఆగింది. మరి బైబిల్లో ఏముంది? 13వ వచనం యెహోషువ గ్రంథం 10:13 సూర్యుడు ఆకాశ మధ్యమును నిలిచిపోయి ఇంచుమించు సుమారు ఒక రోజంతా అన్నాడంటే కరెక్ట్గా క్యాలిక్యులేషన్ ఇవ్వలేదు. అంటే ఆ దేవునికి అది పెద్ద పని కాదు కదండి. ఈలోగా వీళ్ళ క్యాలిక్యులేషన్లో ఎంత దొరికిందంటే 23 గంటల 20 నిమిషాలు సూర్యుడు అయ్యాలోను, చంద్రుడు అయ్యాలోను, సూర్యుడు గిబియోనులో ఆగిపోయాడు అంటే కాలచక్రం 40 నిమిషాలు. 23 గంటల 20 నిమిషాలు యెహోషువ ప్రార్థన వల్ల ప్రకృతి చక్రం ఆగింది. 2, ఇంకా 40 నిమిషాలు కావాలి. ఎక్కడ ఆగిపోయింది? ఎక్కడో కాలం వల్ల వెనక్కి వెళ్ళింది. అయ్యి 40 నిమిషాలు మాత్రమే. 2వ రాజుల గ్రంథం 20:8-11 చూడండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 8-11
హిస్కియాకి రోగం వస్తుంది. హిస్కియాకి చక్క రాజు కదండి, యూదుల రాజు, యూదా దేశానికి రాజు. హిస్కియా ఉత్తముడు. మరి యెషయా ప్రవక్త వచ్చాడు, వచ్చి చెప్పాడు, నాయన నేను సర్దేసుకోమన్నారు, మొత్తం తప్పు చెప్పేమన్నాడు, నీ అది అయిపోతున్నావు, చచ్చిపోతావు నువ్వు ఇక అని చెప్పగానే దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశారు, తండ్రి ఇంకా గొప్ప కార్యాలు చేస్తాను, నాకు కొంచెం ఆయుష్ ఇవ్వు తండ్రి అని. వెంటనే ఇంకా గుమ్మం దాటలేదు ప్రవక్త యెషయా. దేవుడు అన్నాడు, వెళ్ళు హిస్కియా దగ్గరికి వెళ్ళి చెప్పు నాయన, ఇంకొక 15 సంవత్సరాలు ఆయుష్ కాలం నేను ఇస్తున్నాను అతనికని చెప్పాడు. యెహోషువా వెళ్ళి హిస్కియా రాజుతో చెప్పాడు, మరి మీకు ఇంకో 15 సంవత్సరాలు దేవుడు ఇస్తున్నాడు, మీ ఇస్తున్నాడని మీరు చెప్పేశారు, మరి నేను ఎలా నమ్మాలి? యెహోవా నన్ను స్వస్థపరచుననుటకు ఆయన నేను మూడవ దినమున ఆయన మందిరానికి వెళ్ళాలి అనుటకు సూచన ఏదని అనేసరికి వాళ్ళ యూదా దేశంలో వాళ్ళకు ఒక గడియారం ఉంది. ఆ గడియారంలో 10 మెట్లు ముందుకెళ్తుంది నీడ, మరో 10 మెట్లు వెనక్కి వస్తుంది. అప్పుడు హిస్కియా అంటాడు, ముందుకెళ్ళవు ఏముంది, సూర్యుడు వెళ్తున్నాడు కనుక నీడ ముందుకెళ్ళిపోతుంటుంది. 10 మెట్లు ముందుకెళ్ళింది సులువు అవ్వచ్చు, కానీ మరి వెనక్కి రావాలి. అంటే ప్రకృతి కాలచక్రంలో 10 మెట్లు కాలాన్ని తగ్గిస్తూ వెనక్కి రావాలి మళ్ళా, అంటే భూమి రివర్స్ కావాలి మళ్ళా, దానికి సూర్యుడు మళ్ళీ ఆగిపోయి రివర్స్ కావాలి, దానికి చంద్రుడు ఆగిపోవాలి, అంటే సూర్య కుటుంబంలో ఉన్న గ్రహాలన్నీ ఆగిపోవాలి, మిల్కీ వే నక్షత్ర మండలంలో ఉన్న ఈ పాలపుంత నక్షత్ర మండలంలో ఉన్న సూర్య కుటుంబం ఆగిపోతే పాలపుంత నక్షత్ర మండలం ఆగిపోవాలి, పాలపుంత నక్షత్ర మండలం ఆగిపోతే హైడ్రా సెంటారస్ నక్షత్ర మండలం వరకు ఆగిపోవాలి, కోటాను కోట్ల నక్షత్ర మండలాలన్నీ స్తంభించాలి, విశ్వచక్రం బ్రేక్ పడాలి. అలా బ్రేక్ పడిన కాలాన్ని రెండో రాజుల గ్రంథంలో దీన్ని చూసిన తర్వాత అప్పుడు 10 మెట్లు 4:45 చొప్పున క్యాలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు, 40 నిమిషాలు అక్కడికి. ప్రకృతిలో 2-2 సార్లు ఆగింది కాలచక్రం. ఒకసారి ఆగినప్పుడు 23 గంటలు 20 నిమిషాలు ఆగింది, ఒకసారి ఆగినప్పుడు హిస్కియా కాలానికి వచ్చేసరికి 40 నిమిషాలు ఆగిందని ఆ శాస్త్రవేత్తల పరిశోధనలో మనకి నాసా వాళ్ళు ఇచ్చిన అదంతా ధృవీకరించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అది. కాస్మాలజీ ఎవరనుకున్నారు ఇతను? యేసర్రా, యేసైనా, ఆయన ఎవరో కాదు. యేసు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన పుడితే నక్షత్రం ఎందుకు కదలాలి? ఇక్కడ ఒక మాట రాయబడింది, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచితమే. ఎవరు నక్షత్రం? ఆయనదా? ఆయనదని నీకెలా తెలుసు? అది వాళ్ళకి తెలుసు, మనకు తెలీదు. చూసారా? అంటే ఇందులో రాశానండి, జన్మ నక్షత్రం అని ఒక టైటిల్ రాశాను సింహగర్జనలో, అది చదవండి. జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతులు మీరు అన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు యేసుక్రీస్తు. బుద్ధిమంతులైతే ఎంతమంది బుద్ధి లేని వారిని దేవుని వైపు తిప్పుతారో, జ్ఞానము లేని వారిని దేవుని వైపు తిప్పుతారో, వాళ్ళు నక్షత్రముల వలె ప్రకాశించదు అన్నాడు. ఇన్నీ చూస్తుంటే మనకు ఏమనిపిస్తుందండి? కాలచక్రవర్తి అన్నమాట ఆయన. యాకోబులో నుండి నక్షత్రం ఉదయించును. కనుక శకపురుషుడు ఏమనుకుంటున్నారు మీరు ఆయన్ని? కాలానికి రాజు. ఇందాక జాన్సన్ గారు చెప్పారు, విశ్రాంతి దినమునకు నేను ప్రభువై ఉన్నాను అంటే 24 అవర్స్ ఒక డేకే కాదు, కాలానికి నేను ప్రభువై ఉన్నాను. ఎప్పుడైతే ఆయన ప్రాణం విడిచాడో సూర్యుడు తట్టుకోలేకపోయాడండి, చీకటైపోయింది. సూర్యుడు ఆగిపోతే ఇక చంద్రునికి ఎక్కడుందండి వెలుగు? అది చీకటైపోయిందండి, భూమి వణికిపోయిందండి. యేసుని ఈ నరజాతి క్రూరజాతి చంపిన రోజున జరిగిన సంఘటన, సూర్యుడు ఆరిపోయాడు, చంద్రుడు ఆరిపోయాడు, భూమి తట్టుకోలేక పగిలిపోయింది. శకపురుషుడు కనుక ఆయన, లోకం తప్పు చేస్తుంది కనుక,
తట్టుకోలేక కళ్ళు మూసుకుంటున్నారా? చాలామంది చూడండి, చాలా ఇదే ప్రమాదం కట్టుకుని జరగకూడదు. బాబోయ్ నేను చూడలేనంటాం. ఎప్పుడైనా చూడకూడని దృశ్యాన్ని మనం చూసామనుకోండి, వెంటనే కళ్ళు మూసేసుకుంటాం, బాబోయ్ నేను చూడకూడదు. ప్రకృతి కన్ను మూసుకుంది ఆ రోజు. శకపురుషుడు, అలాంటి శకపురుషుని సమాధి చేస్తుంది లోకం. యశాగ్రంథం 28:1 మనం చేయగలమా అలాంటివి? మనం చేయగలం అలాంటివి? మనం ఎలాంటివి చేయగలం మరి? యశాగ్రంథం 28:1 తండ్రి అయిన దేవుడు నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యము, అపూర్వమైన తన కార్యమును వనరించుటకు పరాజీమను కొండ మీద లేచినట్లు దేవుడు లేచును గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును. యెహోషువ యుద్ధం చేస్తుంటే రేగిపోతున్నాడు ఆయన అంటున్నారు చూడండి, యెషయా గారు రాస్తున్నారు. మోషే నాయకత్వంలో యెహోషువ ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేస్తున్న మహావీరుడుగా నిలబడితే, యుద్ధం చేస్తుంటే దేవుడు ఏమంటున్నాడు? నిజముగా తన కార్యమును, తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యమును అనుసరించుటకు పెరోజీమను కొండ మీద లేచినట్లు దేవుడు లేచును గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును. అంటే యెహోషువ ప్రార్థన చేసిన దినాన్ని చెప్తున్నాడండి ఆయన. ఇక్కడ పోతాడట, నన్ను ఆపితే దేవుడు రేగిపోతాడు. ఎవరికైనా చెప్తున్నానండి, ఈవేళ గుర్తించండి, మీడియా వాళ్ళు గుర్తించండి, పెద్దలందరూ గుర్తించండి, పెద్ద పెద్ద వాళ్ళు గుర్తించండి, పీడీ సుందరరావును ఆపితే దేవుడు లేచిపోతాడు మీ మీదకి. ఒక చిన్న విషయం మీద చెప్తానండి, నేను అనలేని మాట పుట్టించి జెమినీ టీవీ వాళ్ళు ఏం చేశారంటే, ఆ సాయి అనే వ్యక్తి నేను అనలేని మాటలను పెట్టించి ఎంత దారుణం చేసేటంటే అమాయక సోదరులైనటువంటి దళిత సోదరులు రెచ్చగొట్టి, నేనేదో రాజ్యాంగాన్ని అన్నానని, నేనేదో అంబేద్కర్ని ఏదో అన్నానని ఒక తప్పుడు వార్త ప్రజల్లో పెట్టి ధర్నాలు చేయించి అలజడులు చేయించి కేసులు వేశారండి. వేసిన కొంతకాలానికే సన్ నెట్వర్క్కి అంధకారం చుట్టుకుంది. మీకు అవునో కాదో మీరు చెప్పండి. జెమినీ అంటే సన్ నెట్వర్క్ అండి, అది మారన్ల సామ్రాజ్యం బీటల వారింది, అది హెడ్లైన్స్లో వచ్చింది. ఎందుకు బీటల వారిందో తెలుసా? ఎందుకు మారన్ల సామ్రాజ్యం బీటలు? శకపురుషుని తమ్మును మీద కాను లేస్తాను. ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ హెవెన్, యు ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ తమిళ స్టేట్ అండి. సన్ నెట్వర్క్ చెప్ప, నా మీద అబద్ధప కేసులు చేర్చి పెట్టి అధికారులు తప్పుదారి పట్టించి రాజ్యాంగాన్ని నేనేదో అన్నానని జనాన్ని నమ్మించి అంబేద్కర్ మీద తిరుగుబాటు చేశానని దళిత సోదరులను అవమానపరిచానని అమాయకులైన నా తమ్ముళ్ళు నా మీద ఉసిగెలిపావు. ఉపేంద్ర సంతోష్ ఇద్దరు నిలబడండి. వీళ్ళిద్దరిని జెమినీ టు స్టూడియోకి పిలిచాడండి. ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లు వీళ్ళిద్దరు. చూపించనైనా వీళ్ళిద్దరు ఫోటోలు చూపించు. వీళ్ళిద్దరిని జెమినీ స్టూడియోకి రమ్మని స్టూడియోలోనికి తీసుకెళ్ళి వీళ్ళిద్దరూ మాట్లాడుతున్న సమయంలో వీళ్ళ సమాధానాలు ప్రజలకు వెళ్లకుండా మైక్ ఆపేస్తూ ఎవరు ఈ అవతల వ్యక్తులు కొంతమందిని తీసుకొచ్చి అవతల వాళ్ళు అడిగిన ప్రశ్నలు ప్రజలకు వినిపింపచేస్తూ చాలా గేమ్ ఆడాడండి సాయి అనే వ్యక్తి. చాలా గేమ్ ఆడాడు. చివరికి ఏం చేశాడో తెలుసండి? వాళ్ళ కక్ష తెరక స్టూడియోలో కిందకి పిల్లలిద్దరూ దిగగానే, డిప్యూటర్లు ఇద్దరు దిగగానే కొంతమంది త్రాగొచ్చి బిడ్డలిద్దరినీ కొట్టారండి మీ హైదరాబాద్లోనే. అప్పుడు నేను శాపం ఇచ్చానండి, నా తండ్రిని పిలిచాను, సన్ నెట్వర్క్ కూల్చబడాలి, నీ జోలికి వచ్చారు వాళ్ళు, వాళ్ళు వచ్చింది నీ జోలికి. కరుణానిధి అధికారంలో ఉన్నాననుకుంటున్నాడు, అతని పిల్లలదే అధికారం అనుకుంటున్నారు వాళ్ళు. ఈ అధికారం గద్దె దిగాలంటే నువ్వు దిగాల తండ్రి అన్నాను. అంతే, సన్ నెట్వర్క్కు మొత్తం బీటలు వారిపోతుంది కూర్చున్నాయన. ఈ కూడా ఎంతో కాలం ఉండవండి, జెమినీ న్యూస్ ఇవన్నీ పోతాయి, ఎగిరిపోతాయి. మొత్తం సీల్ చేసేసింది ఇండియన్ గవర్నమెంట్.
మరలా చెప్తున్నాను, నన్ను ఏదో చేయాలని ఎవరైనా అనుకుంటే నా జోలికి వస్తే నిప్పు జోలికి వస్తున్నారని మర్చిపోకండి. అంతే అంటున్నాడు, గిబియో పెరాజీమను కొండ మీద లేచినట్లు దేవుడు లేచును, గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును. హబక్కూకు 3:11. హబక్కూకు 3:11. నీ ఈటలు దేవుడా, నీ ఈటలు క్రైస్తవుల ఈటలు, క్రైస్తవుల ఖడ్గాలు. దేవుని వాక్యం అనే ఖడ్గం తలతలలాడుతుంది ఈరోజు. దేవుని వాక్యము రెండంచుల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటేను పదు నైన దై. చర్మాన్ని మాత్రమే కాదు, నరాలను, మెదడును, మెదడులో ఉన్న ఊహలను, ఆలోచనలు కూడా కట్ చేసేటంత పవర్ ఉంది బైబిల్కి, దేవుని వాక్యానికి. ఆ వాక్యాన్ని పట్టుకొని వీరోచితంగా నిలబడి యుద్ధం చేస్తుంటే ప్రాణాలకు తెగించి మేము నిలబడితే మమ్మల్ని కొట్టిస్తావా, కేసులు పెడతావా? రెండు ఎగిరిపోయేయండి, రెండే ఉన్నాయి, అవి కూడా ఎగిరిపోతాయి, నో ప్రాబ్లం. నన్ను వినిపించడానికి ఆయన ఉన్నాడు అక్కడ, మీరేమరి కాకండి. యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకూడదు, ఎలాగైనా 4 గోడల మధ్య అరెస్ట్ చేయాలని ఎంతోమంది నాయకులు ట్రై చేశారండి. సింహాన్ని ఎవరూ బంధించలేరు. ఆ రోజు, ఈరోజు దేవుని పిల్లలారా, మీ సిటీలో హైకోర్టులో మంచి పేరున్నాయన, ఆయన పేరు ఏనైనా పద్మనాభరెడ్డి గారు. పద్మనాభరెడ్డి గారు అప్పుడు మంచం మీద ఉన్నారండి, ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వెళ్ళిన తర్వాత ఆయన వచ్చారు, కోరిక వచ్చి ఎందుకు ఆయన బ్రతుకున్నాడో అంతవరకు మీరు ఆలోచించండి. వాళ్ళ ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళి మీరు మాట్లాడండి, పద్మనాభరెడ్డి గారి కార్యాలయానికి. మంచి అడ్వకేట్ ఆయన. ఆయన వణుక్కుంటూ వచ్చాడు హైకోర్టుకి. ఇలా చూశారు పద్మనాభరెడ్డి గారిని ఆ రోజు జడ్జి గారు. వెంటనే బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ అయిన విదిన్ ఫ్యూ డేస్ పద్మనాభరెడ్డి గారు మరణించారు. నా కోసం బ్రతికించుకున్నాడు, నా కోసం బ్రతికి ఉంచాడు నా తండ్రి. ఆ రోజు హైకోర్టులో అన్న మాటలు ఏంటో తెలుసా? ఎలా అండి బెయిల్ ఇవ్వాలి వీరికి, ఎలా ఇవ్వాలండి వీరికి? చూడండి ఆ ఛానల్లో ఎలా వస్తున్నాయో, చూడండి ధర్నాలు చేస్తున్నారు వీరంతా, చూడండి వాళ్ళు కొంతమంది అయితే గుండు గీయించుకుంటున్నారు, కొంతమంది అయితే కమ్మలు కట్టుకొని తిరుగుతున్నారు. ఇదేటండి ఆయన రాజ్యాంగాన్ని అన్నాడట. అయినా సరే నా తండ్రి నన్ను కాపాడాడు. బాగా వినండి. ఆ తర్వాత దేవుని ఖడ్గాన్ని చేతపట్టడం మానలేదండి. ఆ సంవత్సరం నేను మీ దగ్గరకు రావాలి, కానీ నేను ఆ రోజు రాలేకపోయినందుకు కారణం ఇదే. ఈ హబక్కూకు గ్రంథం 3:11 నీ ఈటలు తలతలలాడగా, నీ ఈటలు తలతలలాడగా సంచరించు నీ బాణములకు భయపడి సూర్య చంద్రులు తమ నివాసములలో ఆగిపోవును. నేను రాశానండి అది. క్రైస్తవుడా, నువ్వు నీ చెత్తని సమర రంగంలో దూకేటప్పుడు నీ కత్తిని నువ్వు చేతపడితే, లేదా నీ అంబులలో నుంచి విల్లును చేతపట్టి అంబును సంధించి అబద్ధాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని అడ్డగించడానికి నువ్వు మహానాయకుడుగా, యోధుడుగా నువ్వు నిలబడదలుచుకుంటే నువ్వు పట్టిన బాణం, నువ్వు పట్టిన కత్తి ఎలా కనబడుతుందట? నీ ఈటలు తలతలలాడగా సంచరించు నీ బాణములకు భయపడి సూర్య చంద్రులే తమ నివాసములలో ఆగిపోదురు. దేవుని పిల్లలారా, సమయం అయిపోయింది మనకి. ఇలాంటి మహాజ్ఞాన సంగతులు ఎన్నో ఉన్నాయి. నేను బ్రతకాలి, నేను బ్రతకాలంటే మీరు ప్రార్థించాలి. మీరు ప్రార్థిస్తే నేను బ్రతుకుతాను, బ్రతికితే క్రీస్తును ప్రపంచ శిఖరాలపై కూర్చోబెడతాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఆశ, మీ కోరిక, మీ ఆవేదన, మీ రోషం, మీ పౌరుషం నీ కుమారుడైన యేసుక్రీస్తులో చూసాం. ఆయన నవానుపరుస్తుంది ఈ మానవ సమాజం, ఆయనకు రంకు అంటగడుతుంది ఈ సమాజం, ఆయన అపవిత్ర పాప పంకిలుడుగా మారుస్తుంది సమాజం. ఇలాంటి మూర్ఖుల నోరు మూయించటానికి ఈరోజు క్రైస్తవులము, నీ నామాన్ని ధరించుకున్న మేము
సమర రంగానికి సిద్ధమవుతున్నాం. ఆయుధాలకు, వ్యక్తులకు, శక్తులకు ఏ భయపడటం లేదు. మమ్మల్ని అందరినీ ఒక త్రాటి మీదకు తీసుకుని వచ్చి ఈ ఎంచకాల పోరాటంలో రాజులకు రాజుగా క్రీస్తు నిలబెట్టబోతుండగా మాకు కొండంత అండగా ఉండి నడిపించమని వేడుకుంటూ ఈ సమావేశాలు ఏర్పాటు చేయడానికి ఆరంభం నుండి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న బెనర్జీ దంపతులు, కళాశాల పిల్లలు ప్రతి ఒక్కరిని కాపాడమని వేడుకుంటూ, ఇదిగో ఎంతమంది పిల్లలు విన్నారో వాళ్ళందరినీ కాపాడమని, వారు తిరిగి తమ ఊళ్ళకు వెళ్ళుచుండగా తమ గృహాలకు వెళ్ళుతుండగా క్షేమంగా తీసుకుని వెళ్ళమని, ఈ కొత్త తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన ఈ నాయకులకు, నాయకత్వానికి ఆరోగ్యాన్ని, ఆయుష్ని, జ్ఞానాన్ని ప్రసాదించి ఈ రాష్ట్ర ప్రజలను ప్రతి సమస్య నుండి కూడా కాపాడి కూడు గుడ్డ నీ పిల్లలకు ఉండున్నట్లుగా నాయకులు తమ్మును తాముగానే సేవలు అందించేవారుగా త్యాగతనులుగా ఉంచమని, వారిని వారి కుటుంబాలను కూడా కాపాడమని వేడుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసువారి పవిత్ర నామాన్ని ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైన నడిపించునుగాక.